टापिक लोकी वेल्ले मुंदु मीरु ना चानल सब्सक्राइब चेयकपोते सब्सक्राइब बटन क्लिक चेयंडी, गंट सिंबल मरियु आल मीद क्लिक चेयंडी। ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी, शेर चेयंडी। दसरा नवरात्रुल्लो ఈ చక్ర పొంగలి ఏదో ఒక రోజు ప్రసాదంగా పెట్టుకోవడానికి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి। ఒక్కొక్కరి గిన్నె తీసుకొని ఇందులో ఒక కప్పు రైస్ వేసుకుందాము। శనగ పప్పుకు పావు కప్పు, పెసర పప్పుకు పావు కప్పు, ఒక పావు కప్పు సగ్గు బియ్యం కూడా వేసుకుందామండి। ఇప్పుడు వాటర్ తో వీటన్నిటిని బాగా ఒకసారి కడుక్కోవాలి। దీన్ని ఇప్పుడు వాష్ చేసుకున్నాం కదా, ఇందులో ఒక 5 కప్స్ వరకు వాటర్ వేసుకుందామండి। వాటర్ వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ లో ఒక 5 విజల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము। చూడండి ఈ రైస్ ఇలా ఉడికిపోయింది కదా, చూడండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి ఇది। ఇందులో కొంచెం లైట్ గా salt కూడా వేసుకోవాలి, ఒక కప్పు బెల్లం వేసుకోవాలి, ఒక కప్పున్నర మిల్క్ వేసుకొని దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఈ బెల్లం కరిగే వరకు మళ్ళీ స్టవ్ పైన ఒక 5 మినిట్స్ పెట్టుకుందామండి। చూడండి ఇదంతా బెల్లం కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇలాచి ఇలా చిన్న చిన్న చేసుకొని వేసుకుందాము। ఈ దంచి పెట్టు కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి। మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా ఫ్రై చేసుకొని ఈ చక్ర పొంగల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది। నేను ఇక్కడ బాదం జీడిపప్పు వేసుకున్నాను। ఈ బాగా ఫ్రై అయ్యాక ఈ చక్ర పొంగల్లో వేసుకుందామండి। చూడండి చక్ర పొంగలి రెడీ అయిపోయిందండి। ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము। చూడండి ఎంతో కలర్ఫుల్ గా ఉండే చక్ర పొంగలి రెడీ। ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి। నేను ఈ రోజు మొదటి రోజు దసరా మొదటి రోజు ఈ ప్రసాదాన్ని ఇలా తయారు చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టానండి। ఈ 9 రోజులు ఏదో ఒక రోజు కూడా పెట్టుకోవచ్చు। చూడండి ఎంతో కలర్ఫుల్ గా ఉంది అమ్మవారి నైవేద్యం। మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి।